అనేది శ్రీ నాని పాల్కేవల్ గారు ఉద్ఘాటించి మరి చెప్పారు. ఒకసారి 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మనం ఒక చిన్న ఒక టూకీకి ఒకసారి చెప్పుకోవాలంటే 200 సంవత్సరాలు ఏం చేశారంటే మనకు అభివృద్ధి చేశాము అవి అని చెప్తుంటారు. కానీ అసలు భారతదేశానికి ఎందుకు వచ్చాడు ఎవరైనా సరే బ్రిటిష్ అనేవాడు? భారతదేశం ఎవరి మీద దాడి చేయలేదు, ఎవరి మీద దండెత్తలేదు, అందరూ వచ్చి భారతదేశం మీదే పడ్డారంటే భారతదేశం చాలా చాలా గొప్ప గొప్ప దేశం, అత్యంత సంపద ఉన్న దేశం ఇది. ఒక పద్మనాభ ఆలయంలోనే 1000 టన్నులు బంగారం ఉందో తెలియదు. అలాంటి గొప్ప దేశం, అంత మనులు, మాణిక్యాలు, విలువైన వజ్రాలు, గొప్ప సాంప్రదాయం, యోగిక సాంప్రదాయం, ఇవన్నీ ఉండి ఇది ప్రతి ఒక్కరు కన్నుపడింది. బ్రిటిష్ వాళ్ళ వ్యాపారస్తులు కన్నుపడింది, ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నుపడింది. అప్పుడు దాకా మనది పల్లెటూళ్ళు, మనది సెల్ఫ్, మనకి సెల్ఫ్ డెవలప్మెంట్, అంటే దానికి వేరే అవసరం లేదు. దానికి మన పల్లెటూరులో స్వయం పాలన చేసుకోగలిగే పల్లెటూర్లు మన అవన్నీ. రాజులు ఎక్కడ ఉండేవాళ్ళు, కోటలు ఉండేవాళ్ళు, కానీ ప్రతిదీ స్వయం పరిపాలన అనేది మన పల్లెటూరులో ఉండేది. అలాంటి పరిపాలనా వ్యవస్థని బ్రిటిష్ వాడు వచ్చి విధ్వంసం చేశాడు. సో దీంట్లో నుంచి నలిగి 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 క్విట్ ఇండియా మూవ్మెంట్, మనకి సిపాయి మ్యూటినీ కానీ ఇవన్నీ జరిగి భారతదేశ స్వరాజ్యం నా జన్మ హక్కు అనేది తిలక్ గారు ప్రారంభిస్తే ఎక్కడ బెల్గావ్ కర్ణాటకలో 1918 ఎప్పుడో అది ఒకనాటికి అది నినాదమై 1947 వాళ్ళని తరిమి తగలేసాం మనం. దీనికోసం ఎంతమంది చనిపోయారంటే ముఖ్యంగా రెండు ఒకే దేశంగా ఉండే పాకిస్తాన్, ఇండియా రెండు మత ప్రాతిపాదికన విడిపోతే పాకిస్తాన్లో ఉండే హిందువులు నలిగిపోయి, ఇండియాలో ఉండే ముస్లింలు నలిగిపోయి, ఇక్కడుండే ముస్లిమ్స్ అటు వెళ్ళిపోయి, అక్కడున్న హిందువులు ఇటు వచ్చేసి ఎంత నలిగిపోయారంటే ఈరోజుకి నిన్న కరెక్ట్గా చెప్పాలంటే 77 సంవత్సరాల క్రితం ఈయన జెండా ఎగరేస్తుంటే ఎర్రకోటలో నెహ్రూ గారు జెండా ఎగరేస్తుంటే పంజాబ్లో ఆడపడుచులు మానభంగాలకు గురవుతూ ఉన్నారు. 1900 అదే సంవత్సరం ఇంకా ఇంకొక సంవత్సరం లేటుగా పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రజాకారుల సమయంలో ఆడవాళ్ళు కానీ మిగతా అందరూ కూడా ఉచ్చుకోత గురవుతూ ఉన్నారు. ఇన్ని కష్టాలు ఇవన్నీ మర్చిపోయి ఈ జ్ఞాపకాలను కనుక మనం మర్చిపోతే మనం ఎందుకు బతుకున్నామో మనకు తెలియదు. మనకి ఎందుకు దీన్ని కాపాడుకోవాలో మనకు అది తెలియకపోతే భవిష్యత్తు నిర్మించుకోలేము. అందుకని గతంలో ఏం జరిగింది, ఎలాంటి తప్పులు జరిగినాయి, ఎలాంటి త్యాగాలు చేశారు, త్యాగం చేసిన మహానుభావులను గుర్తుపెట్టుకోవటం, అలాగే ఏ సంఘటనలు అయితే జరిగినాయో ఆడవారి మీద ప్రత్యేకించి ఆడవారి మీద యుద్ధం వచ్చినప్పుడు కానీ ఏదన్నా గొడవలు వచ్చినప్పుడు అత్యంత బలహీనమైనది స్త్రీ. మొన్నటికి మొన్న ఈ రోడ్డు మీదకి నేను మొన్న ఏదో చిన్నపాటి జిల్లా ఏదన్నా ప్రతి చోట కానీ ఏదన్నా సరే మన మణిపూర్లో చూశారు ఏదన్నా ఇద్దరు కొట్టుకుంటే రెండు తెగలు కొట్టుకున్నా, రెండు కులాలు కొట్టుకున్నా, కొన్ని ప్రాంతాలు కొట్టుకున్నా మోస్ట్ వల్నరబుల్ స్త్రీ, నగ్నంగా తిప్పారు స్త్రీని. అలాగే మొన్న మధ్యన నేను మనకి ఏదో ఒక జిల్లాకి పేరు ఏదో పెట్టాలంటే ఒప్పుకోనందుకు డైరెక్ట్గా మీ ఒప్పుకోని వాళ్ళ ఇంట్లో ఇళ్లలోకి వచ్చి మీ ఆడపడుచులను మేము మానభంగాలు చేస్తామని చెప్పాను. సంస్కృతి ఇంకా ఉంది, ఇక్కడ ఏదో స్వాతంత్ర సమయంలో ఉంది కదా, ఇప్పుడు జరగదని అనుకోవడానికి లేదు. మొన్నటికి మన మణిపూర్లో జరిగింది, ఇదే మన ఆంధ్రాకు సంబంధించిన ఒక జిల్లాలో పేరు మేము ఒప్పుకోనందుకు ఇళ్లలోకి వచ్చి మానభంగాలు చేస్తామని మాట మాట్లాడుతున్నారంటే స్త్రీని ఎంత వల్నరబుల్గా ఉందో, ఎంత బలహీనమైన పరిస్థితిలో ఉందో అనేది నాకు చాలా చాలా బాధ కలిగింది. అలాగే ఈ 11 మంది ఈ మన రాజ్యాంగ మాతృమూర్తులు వాళ్ళు మాట్లాడిన మాట ఎంత కదిలించేసిందంటే నన్ను, భర్తల్ని చంపేసి అటు పాకిస్తాన్లో కానీ అటు ఇండియాలో కానీ ముస్లిం వివాహితులను చంపేసి వాళ్ళని వాళ్ళ కింద ఉంచేసుకునే కొంతమంది మనుషులు ఇక్కడ, అలాగే అక్కడున్న హిందూ మహిళలను చంపేసి వాళ్ళని బలవంతంగా పెళ్లి చేసుకున్న సందర్భం పాకిస్తాన్లోనూ, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ మాతృమూర్తులు అడిగారు. రాజ్యాంగ మాతృమూర్తులు అడిగింది ఏంటంటే అసలు వాళ్ళంతా నిలబడి నిజంగా మనస్ఫూర్తిగా ఉన్నారా, అక్కడ బాధపడి ఉన్నారా, భయపడతా ఉన్నారా, దీన్ని మీరు మీరు మాట్లాడాల్సిందని చెప్పి 284 మంది మధ్యలో, అంటే దాదాపు 270 మంది మగవారుంటే ఈ 15 మంది ఆడపడుచులు గొంతెత్తి మాట్లాడారు. ఈరోజుకి నా భయం ఏంటంటే మనం కనుక ఇవన్నీ గుర్తించుకోకపోతే ఎప్పటికైనా, మీరు చూడండి రోడ్డు మీద బిడ్డను స్కూల్కి పంపించాలంటే భయం,
ఒక చిన్నపాటి మీరు చూశారు 30,000 మంది ఆడపిల్లలు ఈ రాష్ట్రం నుంచి అదృశ్యం అయిపోతే